Film editing. You poor Indian filmmakers. Raghava. Yes, ma'am. What is your purpose to visit UK? To study. Which studies? Film editing. Film editing. You poor Indian filmmakers. What? Nothing. After your studies, would you come back to India or will you stay back and work for Hollywood films? No, madam. I will come back to India and work for Indian movies. Do you think nobody in India is fit to teach you? Actually, we have great technicians in India. They don't need to teach us. They already taught us with a lot of their work. But I want to explore the world style. So I want to go there. As you said already that you know Indian movies, you can make Indian cringe content. So you don't have to come to my country. I'm rejecting you. What? You are rejected. You may leave now. Ma'am. Please leave. ఇంకా రాలేదా? ఇంటర్వ్యూ ఏమైందేమో. రే మా లగరా. ఇంటర్వ్యూ ఏమైంది? వీసా అప్రూవ్డేగా? లేదురా, రిజెక్ట్ అయింది. వాట్? నిన్ను రిజెక్ట్ చేయడం ఏంట్రా? అసలు ఏమైంది? మనకే ఉంటాయనుకుంటాం మావా ఈ కులాలు మతాలు. వాళ్ళకి బ్లాక్లు, వైట్లు, ఇంకా రేసిజంలు. పేర్లు ఒకటే తేడా అంతే. మనిషికి ఎప్పుడు ఏదో ఒక శత్రువు కావాలరా. ఇప్పుడు మతాల దాకా వద్దనుకుంటే కులాలు, కులాల వరకు వద్దనుకుంటే కుటుంబాలు. మనిషికి ఇది కూడా ఒక ఆకలి. ఆకలి తీర్చుకోవడానికైనా ఎప్పుడు ఏదో ఒక సృష్టించుకుంటూనే ఉంటాడు. కరెక్టరా. టాలెంట్ లేక రిజెక్ట్ అయితే బాధపడాలి, కానీ ఎవడో రేసిస్ట్గా ఫెయిల్ చేస్తే బాధపడాలా? లైట్ తీసుకో మావా. టాలెంట్ వల్ల రిజెక్ట్ అయ్యి ఉంటే అది లేనందుకైనా అది ఇంప్రూవ్ చేసుకోవడానికైనా ట్రై చేసుకునేవాన్రా. కానీ ఇలా రిజెక్ట్ అయినందుకే ఎక్కువ బాధగా ఉంది. అయినా ఎప్పుడు నాకెందుకు ఇలా జరుగుతుందిరా? ఇష్టమైనవేవి తక్కువ నాకు. చూడలేకపోతున్నాను కానీ పద మందేద్దాం. లేదురా, మందు తాగి ఈ బాధ మర్చిపోవడం లేదు. రే జానకేగా, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా, తర్వాత మాట్లాడతాను. లేరా, తినలేదా? సరే, నేను ఫ్రెష్ అయ్యి కుక్ చేసేస్తాను, నువ్వు కూడా ఫ్రెష్ అయిపో, తినేద్దాం. హలో, అంటే వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు కదా, రిజెక్ట్ అయింది. వాడు ఇంకా ఫుల్ బాధలోనే ఉన్నాడు. Thank you.
రే మామ, గ్రాసరీ డెలివరీ అనుకుంటా, వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. ఇక్కడ నేనే రమ్మన్నాను రా, జానకి బిర్యానీ బాగా చేస్తుందంట. సత్య చెప్పిందిలే. కిచెన్ ఎక్కడ? అదిగో అక్కడ. అవును, సత్య రాలేదా? రాకపోతే నువ్వు ఊరుకుంటావా? హలో మాస్టారు, ఐ నీడ్ హెల్ప్ ఫర్ బిర్యానీ. అలా కూర్చుంటే అవ్వదు, అసలే నా బిర్యానీ చాలా ఫేమస్, తినాలంటే హెల్ప్ చేయాల్సిందే. హలో, ఇవి కట్ చేయి. ఏంటి నా? ఎడిటింగ్ లో మనుషుల ఎక్స్ప్రెషన్స్ కట్ చేయడం కాదు, అప్పుడప్పుడు వెజిటబుల్స్ కూడా కట్ చేయాలి. యాక్చువల్గా బిర్యానీ నేను చాలా బాగా చేస్తాను, ఏదో జానకి అడిగింది కదా అని ఓ ఛాన్స్ ఇచ్చాను అంతే. ఇంకోటి అర్థం, మీరు నవ్వితే ఆ చందమామ నేల మీదకి వచ్చి అని నవ్వితే ఆ వెలుతురు నా కళ్ళ మీద పడి నా కళ్ళు ఒక్కసారిగా బయలు కమ్మిన ఫీలింగ్ వస్తుంది తెలుసా? మీరు మాట్లాడుతుంటే తార్ రోడ్డు మీద రేకు డబ్బాతో గీకినట్టున్నా నాకెందుకో నవ్వొస్తుంది, అర్థం కావట్లేదు. తార్ రోడ్డు మీద రేకు డబ్బానా? మరి అంత అసహ్యంగా ఉందా? ఆహా, అలా ఉన్నా నాకెందుకు నవ్వు వస్తుందో అర్థం కావట్లేదు. ఒకటి, నీకు పిచ్చి అయినా అయ్యి ఉండాలి, లేదా నా మీద పిచ్చి ప్రేమ అయినా అయ్యి ఉండాలి. అన్నిటికలా నవ్వుతూ ఉంటావేంటి? నేను నీకు లైన్ వేస్తున్నాను, ఆ విషయం నీకు అర్థమవుతుందా? అవును, నువ్వు మన తెలుగు సెలబ్రిటీస్ని కలిసావా? ఇదేంటి తలా తోక లేకుండా అడుగుతుంది? ఎందుకు కలవలేదు? ఇదిగో ఇచ్చుడు, ఇది రాజమౌళితో తీర్చుకుంది, ఇది మహేష్ బాబు, ఇంకా చాలా ఉన్నాయి దాచాం. హలో, నా కంపెనీ లేకుండా నేను బిర్యానీ చేయలేను. సత్య ఏమో మీ ఆర్డర్తో ముచ్చట్లు పెడుతుంది, నా కంపెనీ కావాలరా? రా. స్మెల్ చాలా బాగుంది. నా అంత కాకపోయినా ఏదో బాగానే ఉందిలే, చాలా బాగుందని చెప్తాను అంతే.
తినండి. పొరబోయినప్పుడు వాటర్ తాగాలని తెలీదా, అలా దగ్గుతూ ఉంటావేంటి? ఎన్నిసార్లు చెప్పాలరా పొరబోతే వాటర్ తాగాలని? దగ్గుతూనే ఉంటావా? వాటర్ తాగు తాగు. ఏమైంది? ఏ, నేను మొన్న సలాటు షూట్కి వెళ్ళాను, ఆ పిక్చర్స్ ఉన్నాయి చూద్దామా? సలాటు ప్రభాస్ షూర్. అమ్మయ్యా, యాక్చువల్గా ప్రభాస్ అన్నకు నేను అంటే చాలా ఇష్టం. ఒకరోజు సెట్లో వేరే ఆర్టిస్ట్కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, అప్పుడు రే ఇలా రా అని పిలిచి నువ్వు ఇంకోసారి ఎవరికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అన్నాడు. పాపం నన్ను డైరెక్టర్గా ఉంచుకున్నట్టున్నాడు, అందుకే నన్ను ఏడీలో కూడా చూడలేకపోయాడు. అండ్ ఇంకోటి తెలుసా, ప్రభాస్ అన్నకు ఎప్పుడు కాఫీ కావాలన్నా కూడా నన్నే పిలిచేవాడు. అవును, అసిస్టెంట్ డైరెక్టర్లా చూడలేకపోయినా ప్రొడక్షన్ బాయ్లా చూశాడు. దాంట్లో అంత మీనింగ్ ఉందా? చాలా ఉంది. ఓ ప్రభాస్ అన్న, ఎంత పని చేసావన్నా. సరేలే, ఫొటోస్ చూపి. నువ్వేనా? ఫోటోషాప్ అనుకున్నా. హేమయ్యా రాఘవా, ఇంత మంచి బిర్యానీ తిన్నాక ఒక కిల్లి పడితే భలే ఉంటుందయ్యా. రే రాఘవా, ఇలాంటి బిర్యానీ తిన్న తర్వాత ఒక మంచి స్వీట్ కిల్లి పడితే భలే ఉంటదిరా. ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తానమ్మా. అమ్మా ఏంటి? ఏం లేదు, ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తాను. అదే చేత్తో స్వీట్ కూడా. థ్యాంక్ యూ. బాగుంది కదా. ఇంకేంటయ్యా రాఘవ సంగతులు? నువ్వు చెప్పావు కానీ నేనే నీకు మంచి కథ చెప్తా విను. అనగనగనగా ఒక ఊర్లో ఒక పిట్టు ఉండేది. ఆ పిట్టకి మూడు చిన్న చిన్న పిల్లలు. అవి ఆకలితో అరుస్తూ ఉంటే వాటి ఆకలి తీర్చడానికి ఆ పిట్ట అలా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళింది. దానికి ఒక దగ్గర కొన్ని గింజలు కనిపించాయి, అంతే. ఆనందంతో గబ్బేలు నా గింజల మీద వాలి దాని నోట్లో పట్టిన గింజల కన్నా చాలా ఎక్కువ గింజలు పట్టుకుని బిడ్డలు ఆకలి తీర్చడానికి సిద్ధమైంది, అంతే. సడన్ గా అక్కడ ఒక వేటగాడు వేసిన ఉచ్చులో చిక్కుకుపోయింది. దూరం నుంచి దీన్ని చూసిన క్రూరమైన వేటగాడు ఎంతో ఆనందంగా దీని దగ్గరకు వచ్చాడు. పాపని ఇది తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది గాని అస్సలు కుదరలేదు. ఆ వేటగాడు దీన్ని పట్టుకుని ఇంటికి బయలుదేరాడు. ఇది ప్రాణభయంతో ఎక్కడ చచ్చిపోతుందో అని చాలా భయపడింది. తర్వాత వాడింటికి ఆ పిట్టను తీసుకుని వెళ్ళాడు. అప్పటిదాకా ఆ వేటగాడు చచ్చిపోతే బాగుండు అనుకున్న ఆ పిట్ట ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వేటగాడి ముగ్గురు పిల్లలు భార్యని చూసింది. వాళ్ల మొహాలు ఎన్నో రోజుల నుంచి ఫుడ్ లేక చాలా దీనంగా ఉన్నాయి. వాళ్ల శరీరాలు అస్థిపంజరాల్లా ఉన్నాయి. అప్పుడు కానీ ఆ పిట్టకు అర్థం కాలేదు వేటగాడిది తన కథేనని. ఒక్క క్షణం వాళ్ళ ఆకలి తీరుద్దామనిపించినా తన బిడ్డలు గుర్తొచ్చి ఏడవసాగింది. ఎలాగైనా తప్పించుకుని తన పిల్లల ఆకలి తీర్చుకోవాలి అనుకుంది ఆ పిట్ట. కానీ ఎలా తప్పించుకోవాలో దానికి అర్థం కాలేదు. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. అదే సమయానికి ఆ వేటగాడి పిల్లల్లో ఒక పిల్లాడికి ఈ పిట్ట చాలా నచ్చి దాంతో ఆడుకోవాలనుకున్నాడు. అలా ఉచ్చు దగ్గరకు వచ్చి ఆ ఉచ్చును తీశాడు. అది గమనించుకున్న పిట్ట సరైన సమయానికి తుర్రున ఎగిరిపోయింది. ఆ పిట్ట ఎగిరిపోవడం చూసి ఆ వేటగాడికి ఎంతో కోపం వచ్చింది. ఆ పిల్లాడిని కొట్టడానికి వచ్చాడు. కానీ ఆ తల్లి వేటగాడిని ఆపేసింది. తన పిల్లల ఆకలి తీర్చలేనందుకు వాళ్ల మొహాలు చూసి ఆ వేటగాడు బోరున ఏడ్చాడు. తన తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్న చిన్ని చిన్ని పిట్టల ఆకలి ఆ తల్లి తీర్చేసింది. అవి హాయిగా నిద్రపోవడం చూసి ఇది కూడా ఆనందించింది. అదే సమయానికి ఆ పిట్టకి ఆ వేటగాడి ముగ్గురు పిల్లలు వాళ్ళ నీర్సించిపోయిన మొహాలు గుర్తొచ్చాయి. వాళ్ళ ఆకలి ఎలాగైనా తీర్చాలి అని తను అనుకుంది. ఎగురుకుంటూ వెళ్ళి చుట్టూ చూసింది ఆహారం కోసం.
అక్కడ ఒక చోట ఒక పొలం, ఆ పొలం నిండా పండిన ధాన్యం గింజలు కనిపించాయి. అది చూసిన పిట్ట ఆనందంతో చిందులేసి తన నోటి నిండా ధాన్యం గింజలు పట్టుకుని వేటగాడింటి ముందు వేసింది. అలా రాత్రంతా వేస్తూనే ఉంది. పొద్దునే నిద్రలేచిన వేటగాడు ఇంకా పిల్లలు ఆ ధాన్యం చూసి చాలా ఆనందపడ్డారు. వాళ్ళ ఆకలి తీరడం చూసి పిట్ట కూడా చాలా ఆనందపడింది. ఎలా అనిపించింది స్టోరీ? బాగుంది, కానీ నాకెందుకు చెప్పావు ఇప్పుడు? ఊరికే, ఇవాళ సండే బుక్లో చదివాను మార్నింగ్. నాకు నచ్చింది, నీకు చెప్పాలనిపించింది, చెప్పా. క్రేజీ యూఆర్. యా, ఐఎమ్ క్రేజీ. నువ్వేంటి, ఏదైనా మోరల్ ఎక్స్పెక్ట్ చేసావా? అలా ఏం లేదు. నేను ఎవరైనా బాధపడితే చూడలేను. బాధగానా? ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు? చాలే, కానీ వీసా రిజెక్ట్ అయితే ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ ఇంత బాధపడాలా? మళ్ళీ అప్లై చేస్తే సరిపోతుంది కదా. ఎవరు చెప్పారు నీకు? సునీల్. అయినా ఏంటి, నువ్వు ఫ్రెండ్ అంటావు, నాకేం చెప్పవా? సారీ. నీ సారీ నాకేం అక్కర్లేదు. కంపల్సరీ అక్కడికి వెళ్ళి కోర్స్ చేయాలా? అలా అని కాదు, కానీ అక్కడికి వెళ్ళి కోర్స్ చేస్తే కొత్త టెక్నిక్స్, వరల్డ్ ఆర్ట్ గురించి తెలుస్తుంది కదా. ఓకే, బట్ ఈలోపు మన మూవీస్కి ఇక్కడ ట్రై చేయొచ్చు కదా. సరిపోదు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బట్ ఏమో, ఆఫీస్ యానివర్సరీ వీడియో చూసాక నాకు చాలా బాగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య వచ్చిన చాలా మూవీస్లో ఉన్న ఎడిటింగ్ కన్నా నువ్వు చాలా బెటర్ ఎడిటింగ్ చేస్తున్నావు అనిపించింది. ట్రై చేయొచ్చు కదా ఇక్కడ మూవీస్లో. చూద్దాం. రే, అన్నీ చూద్దామంటావేంట్రా, చెయ్యి, అయిపోద్ది. చెయ్యి, అయిపోతుంది. థ్యాంక్స్, నా మాటకు వాల్యూ ఇచ్చినందుకు.